2024 కన్యారాశి వారి ఫలితాలు. ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ వరకు అష్టమ స్థానమునందు సంచారం చేసి మే నుంచి భాగ్యస్థానములో సంచారము, అలాగే శని ఈ సంవత్సరమంతా కూడా శత్రుస్థానములో సంచారం, అలాగే రాహు ఈ సంవత్సరమంతా కలత్ర స్థానములో సంచారం, కేతువు ఈ సంవత్సరమంతా జన్మరాశిలో సంచారం. ఏప్రిల్ వరకు గురు సంచారం వలన అనేక ఇబ్బందులు కలుగుతాయి, ఇష్టం లేని కష్టతరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది, వాటి వల్ల నష్టమే తప్ప లాభం చేకూరదు. శరీర అనారోగ్య సమస్యలు వచ్చి దేహకాంతి కూడా క్షీణిస్తుంది, విలువైన వస్తువులు పోయే ప్రమాదం ఉన్నది, విలువైన వస్తువులందు జాగ్రత్త అవసరం. మే తర్వాత గురు సంచారం చాలా అనుకూలంగా ఉంది, భాగ్యస్థానంలో గురు సంచారం. ఈ సంచారం వలన ఎంతటి కష్టతరమైన పని అయినప్పటికీ ఒక ప్రణాళికాబద్ధంతో విజయం సాధిస్తారు. స్థలాలు లేదా గృహం కొనడం, క్రయ విక్రయాలన్నీ కూడా లభిస్తాయి, గృహ నిర్మాణం కలిసి వస్తుంది ఈ సంవత్సరం. అలాగే వ్యవహారాల్లో జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. కోర్టు విషయాలు, న్యాయపరమైన విషయాలు ఏదైనా ఉంటే ఈ సంవత్సరం కూడా మీకు అనుకూలంగా తీర్పు రాగలవు. విదేశీ ప్రయాణాలు ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం అనుకూలిస్తాయి, ఉన్నత విద్య ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం అనుకూలం, కుటుంబ సౌఖ్యం కూడా లభిస్తుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం అలాగే శని సంచారం వలన అన్ని విధాలు కూడా అభివృద్ధి కలుగుతుంది, శని సంచారం కూడా చాలా బాగుంది, ప్రత్యర్థులపై పేచేయి సాధిస్తారు, అన్ని రంగాల వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది, సర్వకార్యములందు కూడా అన్ని పనుల్లోనూ అన్ని విషయాల్లో కూడా లాభాలు పొందుతారు, వృత్తి వ్యాపారాల అభివృద్ధి ధనాభివృద్ధి పొందుతారు. ఇంతకుముందు పూర్వం ప్రారంభించి మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు, ఈ సంవత్సరం పూర్తవుతాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, పరిశ్రమలు నిర్వహించే వారికి అభివృద్ధి చెందుతాయి, పరిశ్రమలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, ఉద్యోగాల్లో అధికారంతో కూడిన బదిలీలు ఉంటాయి. అలాగే రాహు సంచారం వలన కొద్దిపాటి అనారోగ్య సమస్యలు రాగలవు, వృధా అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే కేతు సంచారం కూడా సామాన్యంగా ఉంది. ఏదైనప్పటికీ ఈ సంవత్సరం ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉంది, అనుకూలమైన ఫలితాలు అన్నీ కూడా అనుభవిస్తారు ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు శని సంచారం చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం అన్ని విధాలు కూడా యోగిస్తుంది, అన్ని వర్గాల వారు కూడా ముందుకు దూసుకుపోతారు. రాహుకేతు సంచారం అనుకూలం లేదు కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశివారు దుర్గారాధన, గణపతి ఆరాధన తరచూ చేయడం వలన మంచి శుభ ఫలితాలు పొందగలరు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.